అయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఏంటండి ఇప్పుడు ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? పైడితల్లి అమ్మవారి కోవిల్కి అయితే ఇప్పుడు దర్శనానికి వచ్చామండి. ఉత్సవాలు అయ్యాక ఒక్కసారి కూడా దర్శనం అవ్వలేదు. ఉత్సవాల్లో వెళ్దామంటే పూలు జనం ఉన్నారండి. తర్వాత అయితే ఇప్పుడు మూళ్ళాంతర్లు చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇదే మూళ్ళాంతర్లు సెంటర్ అంటూ ఉంటారు. ఈ మధ్యనే చాలా బాగా చేశారండి. ఆ బొమ్మలు అవి పెట్టి కొంచెం మనకి నేషనల్ ఎంబ్లెమ్ ఉంటుంది కదా, అవన్నీ తీర్చిదిద్ది ఇలా పెట్టారండి. ఇప్పుడు దగ్గరగా అయితే చూపిస్తున్నాను. ఇది మూళ్ళాంతర్లు జంక్షన్ అంటూ ఉంటారండి. ఇక్కడ మనకి అన్ని విగ్రహాలు అయి పెట్టారండి. మనకి దేశభక్తి చాటు చెప్తూ ఒక విగ్రహాలు అయితే ఇలా పెడుతూ ఇలా అన్ని ఇలా మనకి నేషనల్ ఎంబ్లెమ్ ఇలా సింబల్ పెట్టి ఇలా లైటింగ్స్తో ఇలా పెట్టి ఇక్కడైతే మేము పైడితల్లి అమ్మవారి కోవిల్కి అయితే ఎంటర్ అయిపోతున్నామండి. పైడితల్లి అమ్మవారి కోవిల్ అనగానే చాలా ఇదిగా అనిపిస్తూ ఉంటుందండి. విజయనగరానికి కల్పవల్లి అంటూ ఉంటారు. ఆవిడని ఏది కోరుకున్నా ఇట్టే తీర్చేస్తుంటుంది అని అంటూ ఉంటారండి. ఇదిగోండి ఇప్పుడైతే మనం పైడితల్లి అమ్మవారి కోవిల్కి అయితే ఇలా మేము ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా ఒక్కొక్కటి అంటే అక్కడ జనం ఉన్నారని ఈ లైన్లో అయితే మేము వెళ్తున్నాము. అంటే ఇది కొంచెం మనం అర్చనలు చేసుకున్నా ఏదైనా సరే ఇక్కడ 30 రూపీస్ టికెట్ అయితే పే చేసి ఇలా వచ్చి రావి చెట్టు అది ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ దండం పెట్టుకుంటున్నాము. ఈ చెట్టు పూర్వం నుంచి ఉందండి. దాని కొమ్మలు ఆకులు కనపడవు కానండి. మనకి చెట్టు మాత్రం వేర్లు మాత్రం పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ అందరూ పసుపు కుంకాలతో దండం పెట్టుకుంటూ ఉంటారు, అర్చన చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఒక నిమిషం ఇలా అయితే కూర్చుని నేనైతే ప్రైవసీ కోసం అమ్మవారిని అయితే తీయలేదులేండి. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి ఇంకా చూసుకుని ఇంకా బయలుదేరిపోయాము. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. 6:30 అయింది. 6:30కి పొద్దున్నే అయితే ఇలాగ లెగిసి ఇంకా వంట అది చేసుకుందామని చెప్పి ఇలా ఇంకా రెడీ అవుతున్నానండి వంట చేసుకోవడానికి. ముందైతే అన్నీ సర్దుకుందామని ఇంకా ఒక్కొక్కటి చూసుకుంటున్నానండి. ఏం కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకునేసరికి ఈరోజు అయితే పొట్లకాయ తెచ్చారండి. పొట్లకాయతో ఇంతకుముందే పొట్లకాయ కొబ్బరికాయ మీకు షేర్ చేశాను కదా, ఆ కర్రీ అయితే చేసుకుందామని చెప్పి ఇలా అనుకుంటూ ఒక్కొక్కటి ఇంకా మొదలు పెట్టుకుంటున్నాను. తర్వాత పూజా కార్యక్రమం అది కూడా చేసుకుంటూ ఉంటాను కదా, దానికోసం అయితే ఇలా పువ్వులు తెంపుదామని ఇలాగ వస్తున్నానండి. మందారం పువ్వులు మాకు ఇంట్లోనే పోస్తూ ఉంటాయి. తర్వాత ఏమో చామంతి పువ్వులు ఇవాళ తెచ్చారు. అవి ఇవి అన్నీ కలిపి ఇలా పూజ అది చేసుకుందామని చెప్పి ఇలా ఇంకా ప్రిపేర్ అయిపోతున్నానండి. సూర్యభగవానుడు అయితే ఆల్రెడీ వచ్చేసారు. ఈసారి ఏంటో 6:30కే ఇలా వెలుగొచ్చింది. ఇగోండి ఇప్పుడైతే ఆవు గోమాత అయితే వీధిలో నిలబడ్డాను. ఇలా మందారం పువ్వులు అన్నీ అలంకరించుకుని ఇలా దీపారాధన అది చేసుకుని ఇంకా పూజ కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుని ఇలా ఒక్కొక్కటి ఇంకా చేసుకుంటున్నానండి. ముందైతే కేశవనామాలు చదివేసుకున్నాను. నాకు రోజు పూజకైతే కేశవనామాలతో మొదలు పెట్టుకుని ఇలా చదివేసుకుంటూ ఉంటానండి. లక్ష్మీదేవి నామాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి కదా, అష్టోత్తరమైనా సరే మామూలు మనకి శ్రీదేవి భూదేవి అని అనుకుంటూ ఉంటాము. అలా కూడా అనుకుంటూ ఒక్కొక్క ఇది చేసుకుని ఇంకా భోజనం కార్యక్రమం అయితే ముగించుకుందామని ఇలా నేనైతే వడ్డించేసుకున్నానండి. పొట్లకాయ కర్రీ అయితే ఇవాళ చేసుకున్నాము. ఇదిగోండి పొట్లకాయ కొబ్బరికాయ తాలింపు. ఇది జస్ట్ మనం తాలింపు వేసుకుని ఇలా అన్నంతో సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇప్పుడైతే రెడీ అయిపోయి వచ్చేసాను ఉప్మా చేయడం కోసం. మామూలుగా మనం గోధుమ నూకె అనగానే ఆ సూజీ వాడుతూ ఉంటాం, తెల్ల నూకె వాడుతూ ఉంటాం. అలా కాకుండా వీట్ గోధుమ నూకె, ఇది అసలు గోధుమ నూకె. మనం వీట్ అంటే మనకి ఆ ఈ వీట్తోనే మనకి ఉన్న దాంతో చేస్తారు. మనకి వీట్ పొట్టు ఉంటుంది కదా, దాంతోనే చేస్తారు. ఇదైతే మామూలు మనకి ఉప్మా కన్నా ఇది హెల్దీ అనుకుంటాము. దీంతో ఉప్మా ఎలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా నార్మల్గా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. మామూలుగా ఎప్పుడు గోధుమ నూకె ఉప్మా చేసుకుంటూ ఉంటాం, అదేమో పిల్లలకి అంత నచ్చదు. ఇలా దీంతో మనకు చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తిన్నంతట్లో మనకి ఆరోగ్యం అనుకుంటాం కదా, ఫస్ట్ హెల్దీ అనుకుంటాం కదా. మనకి గోధుమ నూకె అంటే మనకి వీట్ పొట్టు మిగిలిపోతూ ఉంటుంది కదా, అది ఫైన్ రిఫైండ్ అయితే మనకి సూజీ అంటారు. కానీ ఇప్పుడు మనం అయితే వీట్తోనే ఇప్పుడు మనం చేస్తున్నట్టు లెక్కండి. దీంతో చేస్తే ఇప్పుడు ఇలా సర్దుకున్నానండి. క్యారెట్టు కొంచెం తాలింపు కదా సర్దుకున్నాను. క్యారెట్ ఇంత మాత్రం ముక్కలైతే ఇంకా చిన్నది కోసుకోవచ్చులేండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక ఎండు మిరపకాయలు సర్దుకున్నానండి. ఇవ్వండి ఇప్పుడు తాలింపుకి అయితే కొంచెం మినపప్పు, చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, నేను కొంచెం జీడిపప్పు వేద్దామని ఇలా జీడిపప్పు కూడా ఇలా తీసుకుని పెట్టుకుని ఇప్పుడు మూకుడు అయితే తీసుకున్నానండి. ప్రెషర్ ఫ్యాన్ అయితే తీసుకున్నాను. ఇది మనం ముందు పొయ్యి వెలిగించేసుకుని ఈ ప్రెషర్ ఫ్యాన్లో ఇప్పుడు నేను చేద్దామని అనుకుంటున్నానండి. ముందు పొయ్యి అయితే వెలిగించేసుకుని ప్రెషర్ ఫ్యాన్ పెట్టేసుకున్నానండి. కొంచెం ఇందులో ఆయిల్ వేసుకోవాలి మనం.
నార్మల్ ఉప్మా కన్నా మనం ఇందులో ఏం చేస్తున్నామో అన్నది మనకి ఇంగ్రీడియంట్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది కదండి. నార్మల్ ఉప్మా మనకి సూజీ అంటే ఫైన్ రిఫైన్డ్ మనకు వస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు నేను కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నాను. ఆవాలు జీలకర్ర చిడపడిన ఆడిన వెంటనే అయితే నేను ఇలా మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకుంటానండి. ఇలాగా రిఫైండ్ కాకుండా ఇది మామూలుగా మనకి వీట్తోనే వీట్ పొట్టుతోనే ఇది మనకి ఉంటుంది కాబట్టి ఇది మన వెయిట్ లాస్ అయినప్పుడు కూడా మనం ఇది యూస్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా నైట్ మనకి డిన్నర్ అయినా సరే దీంతో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఎవరైనా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉంటే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసాను. మామూలుగా వెయిట్ లాస్లో ఉన్నారు అని అనుకుంటే ఇది మనం అన్నం కింద కూడా ఉడకపెట్టుకొని తినొచ్చండి. రాత్రి గంజిలాగా చావులాగా కూడా మనం చేసుకోవచ్చు. మనం పిల్లలకి మనకి అంటే మనం నార్మల్ పర్సన్స్కి అయితే మనం ఇలా ఉప్మాలా చేసుకొని ఇది కూడా మనం దీన్ని ఇలా ట్రై చేసుకోవచ్చు అని ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి. ఒక ఎండుమిరపకాయ అయితే వేస్తున్నాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాను, ఉల్లిపాయలు వేసేస్తున్నాను. మీకు ఒక హెల్తీ డ్రింక్ కూడా షేర్ చేస్తాను. వెయిట్ లాస్ డ్రింక్ అయినా అనొచ్చు, లేకపోతే డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయినా అనొచ్చు. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మెథడ్లో మనం చేసుకుంటే జస్ట్ ఉప్మాలాగే ఉంటుంది. ఇందులో కొంతమంది పాలు కూడా వేసుకుంటూ ఉంటారు. నేను అన్న అయితే వేయడం లేదండి. నార్మల్గా మనం ఉప్మా ఎలా చేసుకుంటాము దానికి ఇది హెల్దీ ప్రాసెస్ మాత్రం నేను ఇంగ్రీడియంట్ మాత్రం మార్చి చేస్తున్నాను. సూజీ బదులు మనం ఇలాగా గోధుమ నూక వేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు పసుపు అయితే ఇలా వేసుకుని ఉల్లిపాయలు అయితే మగ్గించేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇవాళ మీకు కొత్త వెయిట్ లాస్ డ్రింక్ అయినా చెప్పచ్చండి, లేకపోతే డైజెషన్ డ్రింక్ అయినా చెప్పచ్చు, డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అయినా చెప్పచ్చు. అదైతే ఇప్పుడు మీకు షేర్ చేస్తానండి. ఎందుకంటే అది ఎవరికైనా యూస్ఫుల్. మార్నింగ్ తాగితే చాలా మంచిది, మార్నింగ్ ఈవినింగ్ కూడా తాగొచ్చు. ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో. కాకపోతే ఉప్మా అయ్యాక మీకు షేర్ చేస్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే అందరికీ యూస్ఫుల్ అయినదే నేను ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇదైతే ఉప్మాలో మనం ఇదాన్ని వేసేసుకోవచ్చు. ఏ కర్రీ అంటే ఏదైనా వెజిటేబుల్స్ మన ఇష్టమేనండి. ఇందులో క్యారెట్ వేస్తారు, బీట్రూట్ వేస్తారు, లేకపోతే దుంపలు వేస్తారు, క్యాప్సికమ్ వేస్తారు. ఈ రోజైతే నాకు ఇది అవైలబుల్గా ఉందని చెప్పి ఇది నేను వేసానండి. ఇప్పుడైతే మనం బాగా ఇలాగా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం ఇందులో వాటర్ మనం 1 కప్ మనం సూజీ వేస్తే, 1 కప్ అంటే సూజీ కాదండి, ఇది వీట్ గోధుమ నూక వేస్తే అందులో డబల్ వేస్తూ ఉంటాం. మనం మామూలుగా గోధుమ నూక అయితే 3-2 అలాగే వేస్తూ ఉంటాం కదా, దీనికైతే నేను 1-2 వేస్తున్నాను. ఇంకొంచెం క్యారెట్ ఉంది కాబట్టి ఇంకో 2 నీళ్ళు వేస్తానండి. ఇప్పుడు దీంతో మనం 1 కప్తో మనం కొలుచుకుంటున్నామో దానికి 1 డబల్ వేసుకొని వాటర్ వేసుకోవాలి. ముందైతే ఇప్పుడు నేను దాంతో నేను 1.5 కప్పు వేద్దాం అనుకున్నాను కాబట్టి దీంతో 3 కప్పులు నేను వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ కొంచెం జావలాగా కావాలి అనుకుంటే 1-3, 3.5 కూడా మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే నార్మల్ ఉప్మాయే అనుకుంటున్నాను, మనకు కొంచెం గట్టిగానే అనుకుంటున్నాను కాబట్టి నేను 1-3 వేసి కొంచెం వేస్తున్నాను. ఆ క్యారెట్కి తగ్గట్టు ఇంకొంచెం వేసాను నీళ్లు. ఎక్కువ అక్కర్లేదులేండి, క్యారెట్ ఉడకడానికి సరిపోయినంత. ముందే కొంచెం క్యారెట్ మాత్రం ఉడికేకే మనం గోధుమ నూక యాడ్ చేయాలి. ఇప్పుడైతే కొంచెం ఇది మరగనిచ్చేసి కొంచెం క్యారెట్ ఉడకపెట్టినంత వరకు కొంచెం మూత పెట్టుకొని మనం ఉంచుకొని ఈ టైంలోనే మనం ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా మనం చూసుకోవాలి. కారం అయితే 1-2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. అది మన ఇష్టమేనండి, కారం ఎక్కువ తక్కువ చూసుకుని వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ తక్కువ చూసుకుని. ఈ టైంలో మరుగు వచ్చాక కొంచెం 1 నిమిషం మూత పెట్టాలండి. 1-2 నిమిషాలు ఆ క్యారెట్ మగ్గినంత వరకు, ఉల్లిపాయ మగ్గినంత వరకు కొంచెం మూత పెట్టాక ఇప్పుడైతే నేను మగ్గిపోయండి నేను తీసేసుకున్నాను. గోధుమ నూక అయితే వేసేసుకుంటున్నానండి. గోధుమ నూక తొందరగా ఉడికిపోద్ది కదా, అందుకు క్యారెట్ తొందరగా ఉడకదు. అందుకనైతే ఒకసారి అది పెట్టాక ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. మనం కలుపుకుంటూ ఉండాలి, ఎక్కడ మనకు ఉండాలి అది కట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారు అప్పుడే గట్టి పడిపోయింది. జస్ట్ మనకి రవ నూక ఎలాగో ఉడికిపోతుందో ఇది కూడా ఇంచుమించు అదే టైంలో ఉడికిపోద్దండి. అందుకే క్యారెట్ ముందు ఉడకపెట్టాలి అని చెప్తున్నాను. 1-2 మినిట్స్ అంటే క్యారెట్ కూడా ఇంచుమించు బేగా ఉడికిపోతుంది కదండి. అదైతే ఇలాగ ఉడకపెట్టేసుకొని మనం ఇలా దగ్గరికి వచ్చినంత వరకు ఇలా తీసేసుకొని చూసుకోవాలి. కొంచెం మగ్గించేసుకోవాలి. ఇలాగా బాగా ఉడికిపోతుంది కదండి. ఇప్పుడు ఉడికిపోయింది కొంచెం, నాకు కొంచెం నీరు కన్సిస్టెన్సీ ఉంది తగ్గినంత వరకు, అంటే అది మనకి వచ్చి దగ్గరికి పడినంత వరకు కొంచెం ఇంకో పొయ్యి మార్చేసి నేను డీటాక్సిఫైయింగ్ డ్రింక్ అన్నాను కదా అది మీకు చూపిస్తాను.
అదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఇలాగా. ఇప్పుడైతే నేను పొయ్యి మార్చేసుకుని ఇంకో పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. ఒక గిన్నె అయితే పెట్టుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలండి. 1 కప్ వాటర్ వేసుకున్నాను. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. నేనైతే సోంపు తీసుకున్నానండి. ఈ సోంపు చాలా మంచిదండి. మనకి డైజెషన్కి అయినా, మనకి స్ట్రెస్ ఎక్కువ ఉన్నా సరే, మనకి బాడీలో హీట్ ఉన్నా సరే, లేకపోతే మనకి వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా సరే, దేనికైనా 10-10 రకాలుగా వాడుకోవచ్చండి ఈ సోంపు అయితే. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. సోంపులో మంచి క్వాలిటీస్ ఉన్నాయి, మంచి నేచురల్ ఎంజైమ్స్ ఉన్నాయి, అన్నిటికీ ఉపయోగపడుతుందండి. మనం మార్నింగ్ డీటాక్సిఫైయింగ్ డ్రింక్ కింద కూడా ఇది వాడచ్చు. అండ్ ఈవినింగ్ ఇప్పుడు మనకు టిఫిన్లు అన్నీ అయిపోతాయి, టీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది, అలాంటప్పుడు ఇది మనం ప్రిపేర్ చేసుకుని తీసుకుంటే చాలా హెల్తీగా మనకు టేస్టీగా కూడా బాగుంటుందండి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇది వేసేసుకున్నాం కదా, నేను 1 స్పూన్ అయితే సోంపు వేసేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. 1 చిటికెడు పసుపు అయితే ఇలాగ వేస్తున్నానండి. పసుపు కూడా మనకి చాలా బాగా పనిచేస్తుందని యాంటీబయాటిక్ అంటూ ఉంటారు. యాంటీబయాటిక్ అంటే మనం రకరకాల మందులు అవి వాడుతూ ఉంటాం కదా, దానికి మనకి సఫిషియంట్గా సరిపోయేది, మన బాడీకి ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా చెప్పచ్చు. వెయిట్ లాస్లో ఉన్నవాళ్ళకి, వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నవాళ్ళకి పసుపును మించిన ఆయుధం ఉండదండి. మనకి జనరల్గా కూడా మనకి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుందని అనిపిస్తూ ఉంటుంది పసుపు అయితే. ఇప్పుడు పసుపు కూడా వేసేసుకొని పటిక పంచదార వేసుకున్నానండి. కొంచెం మనం పటిక పంచదార దేనికి వేసుకుంటున్నామంటే, మనకి నేను మొన్నే చెప్పాను కదా, మనం వేసుకుంటున్నది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనుకున్నప్పుడు మనకి వాతపిత కప దోషాలని అంటూ ఉంటారు. ఒకేసారి అన్నీ తగ్గిపోకూడదు, అన్నీ పెరిగిపోకూడదు. ఇప్పుడు ఉప్మా ఒక పక్క ఇలా రెడీ అయిపోయింది, ఒక పక్క సోంపు టీ అయిపోతే నాకు రెడీ అయిపోతుంది. దాన్ని సోంపు టీ మనకి బ్లాక్ టీ లేకపోతే బ్లాక్ కాఫీ ఏదేదో అంటూ ఉంటారు కదా, పాలు కూడా యాడ్ చేయకుండా ఇదే మనం వడకట్టేసుకుని ఈ డికాషన్నే మనం ఇలా తాగేస్తే మనకి హెల్తీగా కూడా ఉంటుంది, మనం వెయిట్ లాస్ అవుతాము. మించుమించు మనం ఏం తిన్నా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు. ఏదైనా కూడా మనకి స్ట్రెస్ అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా ఇది మనకి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి నేను చెప్తున్నాను. ఎందుకంటే సోంపు అంటే మనకి చాలా దానికి ప్రాపర్టీస్ బోల్డ్ ఉన్నాయండి. దానికి ఉన్న గుణాలు దానికి సపరేట్గా ఇంకో ఎపిసోడ్స్ చేసుకోవచ్చు. సోంపు అంటే మనకి జనరల్గా చిన్నప్పటి నుంచి మనకి హోటల్కి వెళ్తే మనకి ఇస్తూ ఉంటుంది కదా, హోటల్కి వెళ్తే తినే రకం అని అనుకుంటాం, కానీ మనం ఇంట్లో కూడా అది దేని దేనికి వాడచ్చు అని తెలిస్తే చాలా బాగుంటుంది. ఇదే సోంపు కాంబినేషన్లో రకరకాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే ఉప్మా తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని దీని టేస్ట్ అది మీకు చూసి చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు మనమైతే నాకు రెడీ అయిపోయింది. ఇది హెల్తీగా వీట్తో మనం చేసుకోవడానికి, మనం వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇది అన్నం కింద కూడా యూస్ చేసుకోవచ్చండి, వాడుకోవచ్చు. మనం బ్రౌన్ రైస్ ఇది అనుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఇది వీట్ మనకి ఈ నూక వాడితే నైట్ అయినా సరే, మార్నింగ్ అయినా సరే, ఒక బ్రేక్ఫాస్ట్ ఒక డిన్నర్ బదులు దీన్ని వాడితే చాలా అద్భుతంగా మనకి పనిచేస్తుంది, చాలా సూపర్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అండి. దీంతో పాటు నేను చెప్పాను కదా సోంపు టీ, అది కూడా ట్రై చేసుకోవాలి. సోంపు టీతో పాటు ఇది ట్రై చేసుకుని రెండు మీకు ఎలా ఉంది, ఎలా అనిపించి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈరోజుకైతే ఇదేనండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. గొంతు సోంపు టీ కూడా రెడీగా తాగేస్తున్నాను. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. డెఫినెట్గా ట్రై చేసుకుని మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అంతేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.